దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు హైదరాబాద్ నగరం సమీపంలో ఉన్న నాల్సర్ యూనివర్సిటీలో ఉన్నాము. విశ్వవిఖ్యాతమైన నాల్సర్ యూనివర్సిటీ కొన్ని లక్షల మందిని ఈ ప్రపంచానికి అందిస్తుంది. న్యాయశాస్త్రంలో అద్భుతమైన విద్యార్థులను ఈ ప్రపంచానికి అందిస్తున్న మన నాల్సర్ యూనివర్సిటీ హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా ఉంది. నిజంగా ఈ విశ్వవిఖ్యాతమైన యూనివర్సిటీ ఎలాంటి విద్యార్థులను అందిస్తుంది, నాల్సర్ యూనివర్సిటీ గొప్పతనం ఏంటి, అలాగే ఈ నాల్సర్ యూనివర్సిటీలో ఒక తెలంగాణ పాలమూరు ముద్దుబిడ్డ బాలకృష్ణారెడ్డి గారు రిజిస్టర్గా చేస్తూ అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చి నాల్సర్ ఖ్యాతిని మరింత విశ్వవ్యాప్తం చేశారు, అది ఎలా సాధ్యమైంది అనేది ఆయన మాటల్లో ఇందాం. ఒక నిమిషం న్యాయ విద్య గురించి చెప్పాలంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అందరూ లాయర్సే, మహాత్మా గాంధీ కానీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళు లాయర్స్గానే ఫైట్ చేసి మనకు ఇండిపెండెన్స్ తెచ్చారు. అయితే ఇండిపెండెన్స్ వచ్చినాక, స్వాతంత్రం వచ్చినాక కొంత లీగల్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఉన్నాయి, ఐఎమ్స్ అట్లాంటివి నీకు లాలో లేవు. సో ఆ గ్యాప్ ఏం చేసిందంటే న్యాయ విద్యను కొంత ఇబ్బందికరంగా చేసింది. అంటే మంచి లాయర్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు తక్కువనే అన్నట్లు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి 1980లో ఒక మీటింగ్ పెట్టి న్యాయ విద్యను ఎట్లా రిఫార్మ్ చేద్దాము ఇప్పుడు, ఎందుకంటే న్యాయ విద్యలో కూడా ఎన్నో సంస్కరణలు, గ్లోబలైజేషన్ ఇట్లా వస్తుంది అని మీటింగ్ పెట్టుకొని ఒక లా యూనివర్సిటీ అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది 1980స్లో. అయితే 1988లో ఫస్ట్ టైం బెంగళూరు నేషనల్ లా యూనివర్సిటీ స్టార్ట్ అయింది 1988. తర్వాత అట్లాంటివి ఈరోజు 23 ఉన్నాయి, బట్ నల్సార్ సెకండ్ అన్నట్టు. 1998లో అంటే 10 ఇయర్స్ అయినాక బెంగళూరు వచ్చినాక 1998లో నల్సార్ స్టార్ట్ అయింది. నల్సార్ ఉద్దేశం ఏంటంటే ఇట్స్ యాక్ట్ 34 ఆఫ్ 1998 అని, విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ లాయర్స్ని తయారు చేయడము, టెక్నికల్లీ సౌండ్ అండ్ సోషల్లీ రిలెవెంట్. అయితే ఒకటి మా మీద కొంత విమర్శ ఏంటంటే మీరు ప్రొఫెషనల్లీ కాంపిటెంట్, టెక్నికల్ సౌండ్ ఉంది కానీ సోషల్ రిలెవెంట్ లాయర్స్ కారు, మీ వాళ్ళంతా కార్పొరేట్ జాబులు చేస్తున్నారు, నెలకు 2 లక్షలు 3 లక్షలు, మీరు సొసైటీకి ఏమిస్తున్నారు అనే విమర్శలు కూడా మా మీద ఉంది. అయితే మేము ఒక ఇన్స్టిట్యూషన్గా మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం మా బాధ్యత కొంత ఉంది, బట్ ఇప్పుడు మాత్రం అది లేకుండా మా విద్యార్థులు కూడా చాలా మటుకు సామాజిక కార్యక్రమాల్లో జాబులు, మంచి జాబులు వదులుకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సక్సెస్ స్టోరీస్ నేను చెప్పాలంటే ఒక ఇద్దరు ముగ్గురు, మిస్టర్ సునీల్ కుమార్ అని మీడియాలో బాగా వస్తాయి ల్యాండ్ సమస్యలు, ఆ అబ్బాయి సెకండ్ బ్యాచ్ స్టూడెంట్, వాడు మంచి జాబ్స్లో వదులుకొని ఇలా చేసి లక్షల మందిని ఇప్పుడు మా సోషల్ రిలవెన్స్ అన్నారు కదా మీరు, సోషల్ రిలవెన్స్ గురించి చెప్పాలంటే ల్యాండు నేను ఐఎమ్ హెడ్డింగ్ సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ ఎయిర్ అండ్ స్పేస్ లాతో పాటు సెంటర్. అయితే ముఖ్యంగా తృప్తినిచ్చిన అంశం నన్ను ఏంటంటే ఈ గత 15 ఏళ్ల నుంచి మేము భూ సమస్యల గురించి చాలా చట్టాలు చేయడము, ఊళ్ళోకి పోయి ఇంటర్వెన్షన్ అయ్యి జనాలతో మేము ఇంటరాక్ట్ అయ్యి చేసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఎట్లా ఒక ఇన్స్టిట్యూషన్ను 10 మందికి హెల్ప్ చేయొచ్చు అనేది, పారాలీగల్ వ్యవస్థ అనేది మేము 4 సార్లు స్టార్ట్ చేసినాం 2005లో. పారాలీగల్ అంటే ఏంటంటే గ్రాడ్యుయేషన్ తీసుకొచ్చి వాళ్లకు లీగల్ ట్రైనింగ్ ఇవ్వడం, 500 స్టార్ట్ చేసినాం 2006లో. ఇప్పటివరకు ఒక 1000 మంది పారాలీగల్ను మేము 4 సార్ ద్వారా ఈ సునీలు మా గ్రూప్తో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ ఆ యొక్క 1000 మంది ఏపీ తెలంగాణలో 11 నుంచి 12 లక్షల భూ సమస్యలను పరిష్కరించారు. దట్ ఈస్ వాట్ ఐ కాల్ సోషల్ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ మధ్యన ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏంది నువ్వు ఇంత ఎర్న్ చేస్తే ఇవ్వాలని. నేనేమంటున్నానంటే అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఇఫ్ యూ సే దట్ నల్సార్ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ, వాట్ ఈజ్ ఐ నో నల్సార్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, ఇది సొసైటీ. ఇవాళ మేము 10 నుంచి 12 లక్షల కేసెస్ పరిష్కారంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి పూర్వాళ్ళకి హెల్ప్ చేసినాం, అది తృప్తి మాకు. సో ఇది ఒక సోషల్ యాంగిల్. బట్ కమింగ్ టు ఇంకా నల్సార్ అయితే 1998లో స్టార్ట్ అయ్యి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులని, ఎంఫిల్ పిహెచ్డి, తర్వాత ఈరోజు డిస్టెన్స్ ఎడ్యుకేషన్, రకరకాల కోర్సులు చాలా డిఫరెంట్ ఏరియాస్లో విద్యను అందించడం జరుగుతుంది. అయితే నల్సార్ బ్యూటీ ఏంటంటే నల్సార్ ఈజ్ ఇన్నోవేటివ్ ఇన్ ఎవ్రీ టైమ్. మేము చాయిస్ క్రెడిట్ సిస్టమ్ అని, డిస్టెన్స్ లెర్నింగ్లు కూడా ఆన్ సైట్ ఆన్లైన్ కోర్సెస్ అని, ప్రజల వద్దకు పాలనలాక స్టూడెంట్స్ వద్దకే విద్య పోవాలనేది మా ఎడ్యుకేషన్ ఇస్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ది నీడీ పీపుల్ అనేది. ఆ రకంగా కొన్ని 1000 మందికి ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మా కోర్సులు అందించడం జరుగుతుంది. నేను రిజిస్టార్గా అయి 5 ఇయర్స్ అయిపోయింది. యాక్చువల్గా కంపేర్ టు మా ప్రిడిసీసర్స్ కంటే నాది ఎక్కువ లాంగ్ టర్మ్ కూడా కావడము. ఇంకొకటి ఏంటంటే నాకు, నేను ఒక తెలంగాణ బిడ్డగా నల్సార్ రిజిస్టార్గా అయినాక నేను ఎన్నో ప్రాజెక్ట్స్ను ఇంటర్వ్యూన్ కావడం, ఫస్ట్ ఒక స్టార్ట్ చేయాలంటే తెలంగాణ వచ్చినాక నేను ఫస్ట్
గవర్నమెంట్ని అడిగింది ఏంటంటే, ఇప్పుడు చట్టాలను మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది 2 ఇయర్స్లో కొత్త స్టేటు, మనం చట్టాలను మార్పు చేసుకుందాం అని. ఆ మార్పు దేంతో స్టార్ట్ చేద్దామంటే ల్యాండ్, ఎందుకంటే ల్యాండ్ ఇవాళ 66% ఆఫ్ ద సివిల్ లిటిగేషన్ ఈజ్ లింక్డ్ విత్ ద ల్యాండ్. 100 కేసులలో మోర్ దెన్ 60 కేసులు ల్యాండ్తో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సంబంధం, కాబట్టి ఎక్కువ మందికి ఇన్వాల్వ్ అయింది. ల్యాండ్తో స్టార్ట్ చేద్దామని నేను గవర్నమెంట్కి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు యాక్సెప్ట్ చేసి మేము 60 నుంచి 65 చట్టాలని మేము అనుకున్నాము. మేము ఒక 1 ఇయర్ స్టడీ చేసి 112 చట్టాలను, రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ చట్టం ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏ చట్టం తీసి, ఎందుకంటే కొన్ని చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నాయి, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి, అవి ఇవ్వాలి మనకేం అవసరం ఉన్నది. సో మేము గవర్నమెంట్కి ఏంటంటే కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చాం, ఇన్ని అవసరం లేదు, ఇప్పుడు చదువుకున్న కలెక్టర్లకు చదువుకున్న వాళ్ళకి ఏ చట్టం ఎట్లుందో తెలియదు, కామన్ మ్యాన్ కాకుండా. అందులో ఒకటి ఏంటంటే ఈ చట్టాలను అన్నీ తీసేసి కొన్ని ఉంచుదాము మంచిది, తర్వాత కొన్ని కాంప్రహెన్సివ్ ఇప్పుడు కోడ్ తెచ్చాము ల్యాండ్ రెవెన్యూ కోడ్ అని, కొన్ని డిజిటైజేషన్ ఆఫ్ ఇవన్నీ చేసి కొన్ని రికమెండేషన్స్ మేము గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కొంత యాక్సెప్ట్ చేసినట్టు కొంత ప్రాసెస్ నడుస్తుంది. మేము గవర్నమెంట్తో సంబంధం లేకుండా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నాము, తీసుకొని అవి ఇంటర్వెన్షన్ లైక్ పారాలీగల్ అని చెప్పాను కదా, ఆ పారాలీగల్ వ్యవస్థ రెవెన్యూ వాళ్ళకి ఎంత హెల్ప్ చేసిందంటే ఇవాళ 10-12 లక్షల కేసెస్ సాల్వ్ చేసిందంటే అది ఆ రకంగా అయితే కొంత గవర్నమెంట్ సహకారంతో కొన్ని మేము పరిష్కరించడం. ఈ చట్టాలు చేయడంలో నల్సార్ పాత్ర చాలా ఉంది. అయితే మేము ఏ చట్టం చేసినా కానీ ఎట్లుండాలంటే లాస్ట్ పర్సన్కు ఎంతవరకు యూజ్ అవుతుంది, కేవలం చట్టాలంటే ఐఎస్సీ రూమ్లో కూర్చొని చేయడం కాదు, మేము ప్రతి విఆర్ఓ నుంచి తహసీల్దార్ నుంచి ఆర్డీఓ వరకు మీటింగ్లు పెట్టేసి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రియల్ ప్రాబ్లమ్స్. అట్లా ఏ చూసినా మేమేందంటే గ్రౌండ్ రియాలిటీని స్టడీ చేసి అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను ఆలోచన చేసి చట్టాలు చేయడం జరిగింది. ఇలా చాలా మటుకు చట్టాలు, మార్కెటింగ్ చట్టం అని, తర్వాత రెంట్ కంట్రోల్ చట్టడం అని, రీసెంట్గా వచ్చినటువంటి మున్సిపాలిటీస్ యాక్ట్ కూడా ఇక్కడనే రివ్యూ చేసి చేయడం జరిగింది. సో అది నాకు ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా నాకు కూడా మంచి ఇన్స్టిట్యూషన్తో మన గవర్నమెంట్ కూడా కొంత హెల్ప్ అవుతుంది అనేది రియల్లీ ఇట్స్ నాకు చాలా సంతోషకరమైన విషయం.